శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న మంచి కథ బహుమతి రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు చిరంజీవి భాస్కరానికి ఆశీర్వదించి రాయున్నది నేను మా పిన్నత్తగారి కూతురు పెళ్లికి ఇక్కడికి రావటం తటస్థించింది ఇటు నుంచి నీ దగ్గరకు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళాలని అనుకొని మీ బావగారికి ఉత్తరం రాయడం ఆయన అనుమతించడం రెండూ జరిగిపోయాయి నేను తొమ్మిదవ తారీఖు రాత్రి బెజవాడ వచ్చి అక్కడి నుంచి ఆ రాత్రి ట్రైన్లో నీ దగ్గరకు రాగలను వచ్చే ముందు మళ్ళీ మా మరిది చేత టెలిగ్రామ్ ఇప్పిస్తాను నువ్వు అశ్రద్ధ చేయక తప్పకుండా స్టేషన్కి రాగలవు ఇట్లు ఆశీర్వచనములతో అక్క విశాల పిఎస్ నేనొస్తూ పండగకి శుభాకాంక్షలతో పాటు నీకు మంచి బహుమతి తీసుకొస్తున్నాను అదేమిటో నువ్వు కల్లో కూడా ఊహించలేవని గట్టిగా చెప్తున్నాను పదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు నాంపల్లి స్టేషన్లో ప్లాట్ఫారం మీద బెజవాడ నుంచి రాబోతున్న రైలు కోసం ఎదురు చూస్తూ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని అటు ఇటు పచాలు చేస్తున్న భాస్కరం ఒక్క నిమిషం ఆగి జేబులోంచి ఉత్తరం తీసుకొని మరోసారి చదువుకున్నాడు కల్లో కూడా ఊహించలేని బహుమతట ఏమిటో కవర్తో పాటు బయటకొచ్చిన టెలిగ్రామ్ తిప్పి చూస్తూ అనుకున్నాడు బహుమతి అనేసరికి అదేమిటో ఊహించాలని సహజంగా ప్రతివాళ్లకి అనిపిస్తుంది వద్దన్న భాస్కరం రకరకాలుగా ఊహించసాగాడు అశ్రద్ధ చేయక స్టేషన్కి రాగలవు ఉత్తరంలో కళ్ళు నిలిచిన చోట కనిపించిన వాక్యాన్ని చూసి నవ్వుకున్నాడు అశ్రద్ధట రాకరాక కొన్ని సంవత్సరాలకి తనంతట తాను కొద్ది రోజులుండి వెళ్తానని వస్తోంది విశాల అందులో తనకి ప్రత్యేకంగా ఊహించలేని బహుమతి తీసుకొస్తున్నానని ఊహిస్తోంది అలాంటప్పుడు స్టేషన్కి రాకుండా ఎవరు మాత్రం ఉండగలరు తన రక్తం పంచుకొని పుట్టకపోయినా ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు కాకపోయినా విశాల భాస్కరముల మధ్య సోదర సోదరి సంబంధమైన తీయటి బంధం ఒకటి పటిష్టంగా ఉంది చిన్నప్పుడు చాలా మటుకు విశాల భాస్కరం వాళ్ళ ఇంట్లోనే పెరిగింది భాస్కరం తల్లి ఆమె పెళ్లి కూడా తన ఇంట్లోనే తన చేతుల మీదనే జరిపించి ఆడపిల్లలు లేని కొరత తీర్చుకుంది అప్పుడు కాదు ఇప్పటికీ కూడా విశాల భాస్కరం నుంచి ఈ పని కావాలని కానీ ఇంట్లోంచి ఈ వస్తువు పట్టుకుపోతున్నాను అని కానీ అంటే అతను కాదనలేడు ఈ మధ్య మరీ పిల్లల తల్లైన విశాల సంసారం గొడవలో పడిపోయి రాకలు తగ్గించేసింది అప్పుడప్పుడు భాస్కరం తనే మద్రాసు వెళ్ళి ఓ వారం రోజులు గడిపొస్తుంటాడు విశాల రావటమే కాక కొద్ది రోజులు ఉంటానని కూడా రాయటంతో అతని మొహం మరీ వికసించింది ఈ నాలుగు రోజులు ఆఫీసు కాగితాల గొడవ పక్కన పెట్టి చాలా సరదాగా గడపాలనుకున్నాడు తల్లిపోవటంతో తనది ఒంటరి బ్రతికైపోయింది ఆవిడ తర్వాత ఆ ఖాళీని పూర్తి చేసి తన జీవితం ఆక్రమించుకోగల వ్యక్తి ఇంకా భాస్కరానికి దొరకలేదు పరధ్యాసగా ఆలోచిస్తున్న భాస్కరానికి దూరంగా సిగ్నల్ చెక్క వంగటం గాని రైలు ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవటం గాని తెలియదు ఈ లోకంలో పడి అతను అది గమనించే లోపలే పెద్దగా శబ్దం చేసుకుంటూ గాండ్రిస్తూ వచ్చిన రైలు ప్లాట్ఫారం మీద ఆగిపోవటం జరిగింది అంతవరకు బద్ధకంగా నిశ్శబ్దంగా ఉన్న స్టేషన్ ఒక్కసారి నిద్రలేచినట్టు అంతా సందడిగా హడావిడిగా అయిపోయింది భాస్కరం గబగబా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తాడు అప్పటికే రేగిపోయిన జుట్టుతో బద్ధకంగా ఉన్న కళ్ళతో విశాల తలుపు దగ్గరకు వచ్చి నిలబడి భాస్కరాన్ని చూసి చేయి ఊపింది హమ్మయ్యా వచ్చావు కదా వస్తావో రావో అనుకుంటున్నాను అంది పాపని భాస్కరానికి అందిస్తూ రాకుండా ఎలా ఉంటాను అందులో నువ్వు నా కోసం ప్రత్యేకంగా విశాల చేతుల్లోంచి పాపనందుకుని పాప బుగ్గలు కొరుకుతున్న భాస్కరం మధ్యలో హఠాత్తుగా ఆగిపోయాడు విశాల వెనక సన్నగా పొడుగ్గా దంతపు బొమ్మలా నిగిరింగలాడుతున్న ఓ అమ్మాయి మరచెంబు ఫ్లాస్క్ తీసుకుని కూలికి అందిస్తోంది వెడల్పాటి కళ్ళు చెక్కినట్లున్న ఆ ముక్కు చూసేవాళ్ళని పదే పదే తమ వైపు ఆకర్షిస్తున్నాయి ఎవరు ముగ్గురు ప్లాట్ఫామ్ మీద నడిచొస్తుండగా విశాలకి కుడిపక్కగా నడుస్తున్న భాస్కరం అడిగిన మాట విశాలకే తప్ప ఎటో చూస్తున్నా ఆ అమ్మాయికి వినిపించలేదు గుర్తుపట్టలేదా తల తిప్పి భాస్కరం వైపు చూసే అంది విశాల నేనా ఓసారి చూసిన మనిషేనా ఏమిటి ఆశ్చర్యపోతు అన్నాడు భాస్కరం అంత చక్కటి కళ్ళు ఒకసారి చూసిన తర్వాత జన్మలో ఎవరైనా మర్చిపోగలరా అందులో తాము భాస్కరానికి మతిపోయింది ఎక్కడో చూసినట్లే ఉంది కానీ కానీ గుర్తు రావటం లేదు విశాల వెంటనే నవ్వేసి ఫలానాను చెబుతుందేమోనని ఆడేశాడు కానీ విశాల చెప్పలేదు పైగా మొహం సీరియస్గా పెట్టుకుంది అందరూ స్టేషన్ దాటి ఇంటికి ఇంటికొస్తుండగా దోవలోనే బహుమతి ఏమిటో తెస్తానన్నావు అన్నాడు అతిథిని తీసుకొస్తానని రాయటానికి పొరబడి అలా రాసిందేమో అనుమానంగా అడిగాడు తొందరపడుకు ఇవ్వటానికి తీసుకొచ్చిన దాన్ని తిప్పి తీసుకుపోనులే కారులోంచి బయటకు చూస్తున్న విశాల గంభీరంగా అంది భాస్కరం నవ్వి ఊరుకున్నాడు ఇంటికి వచ్చేసిన తర్వాత కాఫీ లవి అయిపోగానే పాపకి స్నానం చేయించి గౌను వేస్తోంది విశాల చెప్పు మీ అత్తగారి వైపు బంధువు అనుకుంటాను లేకపోతే మద్రాసు నుంచి తీసుకొచ్చిన స్నేహితురాల భాస్కరం తన ఊహల్ని ఏకరూ పెట్టసాగాడు ఆ అమ్మ ఎవరో తెలుసుకోవాలని అతనికి ఎంత ఆత్రంగా ఉందో అంత నిబ్బరంగా కూర్చుని పాపకి తలదువ్వసాగింది పోనీ కనీసం పేరైనా చెప్పు గుర్తొస్తుందేమో చూస్తాను ఆశగా అన్నాడు భాస్కరం ఎవరు అత్త పేరేనా నాకు తెలుసు చాక్లెట్ ఇస్తే చెప్తాను తలదువ్వించుకుంటున్న పాప తల్లి చేతుల్ని తోసేసి వెనక్కి తిరుగుతోంది చెప్పు రెండిస్తాను భారతి రెండు కాదు నాలుగు కావాలి జింకపిల్ల బొమ్మ కూడా సమాధానం చెప్పేసిన పాప బుద్ధిమంతురాలిలా మళ్ళీ పాపిడి తీయించుకోవడానికి తల్లివైపు తిరుగుతూ అంది భారతి అత్త క్షణంసేపు అర్థం కానట్లు చూసిన భాస్కరం మొహంలో గబగబ రంగులు మారాయి విశాల తలెత్తకుండా పాపకి తలదువ్వుతూ చూడగానే గుర్తుపడతావనుకున్నాను నువ్వింత మర్చిపోతావనుకోలేదు అంది చూస్తుండగానే భాస్కరం మొహం సీరియస్గా మారిపోయింది కూర్చున్న చటుక్కున లేస్తూ నాకిప్పుడు అర్థమైందిలే నువ్వు తెస్తానన్న బహుమతి ఇదే కదా అన్నాడు ఛ తమాషాకి రాశాను నా మొహం నీ వస్తువు నీకు బహుమతి ఇవ్వటమేమిటి అదేం కాదు కూర్చో అనుకోకుండా పాలిపోయిన భాస్కరాన్ని చూస్తూ అయోమయంగా అంది విశాల భాస్కరం కూర్చోలేదు ఇప్పుడే వస్తానంటూ గబగబా వెళ్ళిపోయాడు ఇదిగో నా మాట విను ఏదైనా అసభ్యంగా ప్రవర్తించావంటే నేను ఎప్పుడే వెళ్ళిపోతాను నీ ఇష్టం అంది వెనక నుంచి గట్టిగా పిలుస్తూ గుమ్మం వరకు వచ్చిన భాస్కరం ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు నిజం పాప మీదొట్టు పాప తలమీద చేయిపెడుతూ దృఢంగా అంది విశాల క్షణం సేపు భాస్కరం కళ్ళు చిత్రంగా కదిలాయి వెంటనే తలుపుతూ ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయాడు జన్మలో ఏనాడు ఇవాళ వచ్చినంత కోపం అతనికి రాలేదు గది దాటి బయటకు వచ్చేస్తున్న భాస్కరానికి దూరం నుంచి తెల్లటి చీరని సున్నితంగా తన్నుకుంటూ వస్తున్న రెండు పాదాలు కనిపించాయి వాటిని చూస్తూనే అవి ఎవరివో గ్రహించిన భాస్కరం తలెత్తకుండానే మరింత వేగంగా గబగబా పక్క నుంచి దూసుకుపోయాడు దూసుకుపోయినవాడు అలా అలా వెళ్ళిపోలేదు కొంచెం ముందుకు వెళ్ళి అప్రయత్నంగా భుజం మీద నుంచి వెనక్కి తిరిగి చూశాడు చేతిలో సబ్బు పెట్టతో భుజం మీద తడి తువాలతో తన పక్క నుంచి గబగబా వెళ్ళిపోయిన భాస్కరం వైపు తలతిప్పి చూస్తూ సంభ్రమాశ్చరాలతో అలాగే నిలబడిపోయింది భారతి ఇద్దరి చూపులు కలుసుకున్నాయి భాస్కరం కరుబములు ముడిపడ్డాయి భారతి మొహం ఎర్రబడింది ఇద్దరూ ఒకేసారి గిరుక్కున వెనక్కు తిరిగి ఎవరి దోవనా వాళ్లు వెళ్ళిపోయారు ఆ రాత్రి పడుకోబోతుండగా విశాల పైకొచ్చి భాస్కరం గదిలో కూర్చుంది ఉదయం భారతి పేరు వినగానే బయటకు పారిపోయిన భాస్కరం రెండు గంటల తర్వాత తిరిగొచ్చాడు కానీ వెళ్ళిన భాస్కరం వేరు తిరిగి వచ్చిన భాస్కరం వేరు ఉదయం స్టేషన్లో నీట్గా తెల్లని బట్టలు నవ్వుతూ ఆప్యాయంగా వచ్చిన భాస్కరం వేరు ఇప్పుడు నలిగిన బట్టలతో గంటు పెట్టుకుని విశాల కనిపిస్తేనే పక్కచూపులు చూస్తున్న భాస్కరం వేరు అది గమనించి కావాలని పైకొచ్చి అతని ఎదురుగుండా లాక్కొని కూర్చుంది మంచం మీద పడుకుని పుస్తకం తిరిగేస్తున్న భాస్కరం విశాలని చూసి చూడనట్లు ఊరుకున్నాడు పాప నిద్రపోయింది ఇంట్లో మరో వ్యక్తి మేలుకుని ఉంటే ఉండవచ్చుగాక కానీ క్రింద ఉన్న ఆమెకి వీళ్ల సంభాషణ నామమాత్రం కూడా వినిపించదు విశాల తనే మొదలుపెట్టింది నేను చేసిన ఈ పని నీకేమాత్రం నచ్చలేదని నాకు తెలుస్తూనే ఉంది కానీ నువ్వు మనిషిని ఇంత మొహం కూడా గుర్తుపట్టలేనంతగా మర్చిపోతావని నేను అనుకోలేదు విశాల గొంతులో బాధ క్షమాభావం రెండూ వినిపిస్తున్నాయి మనిషిని మర్చిపోవటంలో నా తప్పేం లేదు ఆరు సంవత్సరాల క్రితం ఐదు నిమిషాలు కూడా సరిగ్గా చూడని మనిషిని అంత ఇదిగా జ్ఞాపకం పెట్టుకునే ఆసక్తే ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇలా గడిపేవి ఇలా గడిచేవి కావేమో నువ్వు ముందరం నువ్వు ముందు ఉత్తరం రాయాల్సింది కటువుగా అన్నాడు భాస్కరం ఉత్తరం రాయాలని అనుకున్నాను కానీ ముందుగా తెలియపరిస్తే కనీసం ఈ మొహం చూసే అవకాశం కూడా ఇవ్వవేమోననే భయంతో అర్ధోక్తిలో ఆగిపోయింది విశాల మనిషిని చూస్తే మనసు మారుతుందని అనుకున్నట్లయితే పొరబడ్డావని చెప్పాలి ఉదయం ఎవరు ఎవరు అని నేను ఆసక్తిగా అడిగిన మాట నిజమే కానీ భాస్కరం కూడా సగంలో ఆగిపోయాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది కొద్దిసేపైన తర్వాత భాస్కరం తనే అన్నాడు చాలా పొరపాటు చేశావు విశాల అదే రెండు సంవత్సరాల క్రితం అయితే ఎలా ఉండేదో కానీ ఇప్పుడెలా మరో అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది ఆ అమ్మాయిని కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను విశాల ఉలిక్కిపడి తలెత్తి చూసింది విశాల చూపుల్ని తప్పించుకుంటూ భాస్కరం బొంగురుగా నువ్వు వస్తున్నావంటే ఎంతో సంతోషపడ్డాను రేణుని నీకు పరిచయం చేయాలనుకున్నాను అంత పాడు చేశావు సమస్యలు లేని నాకు సమస్య తెచ్చిపెట్టావు నిష్ఠూరంగా అన్నాడు నేను చేసింది పొరపాటే కావచ్చు అంటూ తనే పరిస్థితులలో తప్పనిసరిగా ఈ పొరపాటు చేయాల్సి వచ్చిందో వివరంగా చెప్పసాగింది విశాల పిన్నిగారి కూతురు పెళ్లి కోసం బందరు వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన చుట్టాలలో భారతి ఆమె మేనత్త కూడా ఉన్నారు పెళ్లి హడావిడిలో ఉన్న విశాల భారతిని మొదట్లో అంతగా గమనించలేదు కానీ భారతి మేనత్త విశాలని చూడగానే గుర్తుపట్టింది అసలు విశాల వస్తోందని తెలిసే మేనకోడల్ని వెంటబెట్టుకుని ఆవిడొచ్చింది విశాలను చూడగానే అంతెత్తున లేస్తూ ఏమ్మా ఆ రోజున ఆడబడుచుని అని చెప్పి బొట్టు పెట్టుకుని పట్టు చీర తీసుకున్న మహాతల్లివి కాదు నువ్వు ఆడబడుచుగా ఆ అధికారం ఇప్పుడేమైంది అంత అక్కర్లేనివాడు అప్పుడే చెప్పాలి కానీ మెళ్ళో మూడు ముళ్ళు వేసి ఇప్పుడు ఆ పిల్ల నాకు అక్కర్లేదంటే ఏమిటి మీ ఉద్దేశం ఇదంతా నా కర్మ నాకే తిండి ఎట్లా గడుస్తుందా అని నేనేడుస్తుంటే నా మెడకు ఇదో గుదిబండ అంటూ బిగ్గరగా మాట్లాడుతూ ముక్కుచీది సోకాలు తీసి విశాలని తల్లిని దుమ్మెత్తిపోయసాగింది దూరంగా అక్కడక్కడ పెళ్లి పందిట్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్న వారంతా వింత చూడటానికి దగ్గరగా వచ్చి గుంపుగా మూగారు వచ్చిన వాళ్ళందరికీ భారతి మేనత్త చిలవలు పలవలు కల్పించి చెప్పసాగింది అంతా విన్న భారతి గారు అదేమిటే విశాలా మీ వాడికి అసలు కళ్ళున్నాయా అని లక్ష్మిలాంటి పిల్లని వదిలేయటానికి ఏమొచ్చింది అంది ఆడపడుచులు ఈ తమ్ముడి గురించైనా మాతో మా భాస్కరం మా భాస్కరం అంటూ గొప్పలు చెప్పుకున్న వదిన అంటూ వేళాకోళం పట్టించారు సిగ్గుతో అభిమానంతో విశాల ప్రాణం చచ్చిపోయింది అనుకోకుండా వచ్చి తనని చుట్టేసిన ఈ గాలి దుమారానికి ఏం జవాబివ్వాలో ఎలా నిలబడాలో అర్థం కాలేదు ఎర్రబడ్డ మొహంతో నిలబడిపోయిన విశాల వైపుకి తన పక్కనే కొయ్యలా బిగుసుపోయి నిలబడిన భారతిని తోసి ఇదిగో నీ ఇష్టం నీ తమ్ముడి దగ్గరికి తీసుకెళ్తావో లేక ఇంత విషం కలిపే ఇస్తావో నీ ఇష్టం అంటూ తోసింది అసలే అదోలా ఉన్న భారతి తూలి విశాల మీద పడబోయింది తన మీద పడబోతున్న భారతిని అప్రయత్నంగా విశాల చేతులు అడ్డుపెట్టి ఆపింది క్షణంసేపు ఇద్దరి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఎర్రబడిపోయిన భారతి మొహంలో కళ్లల్లో నీరు సుళ్ళు తిరుగుతున్నాయి హఠాత్తుగా విశాల అంతకుముందు తను పడిన మాటలు పొందిన అవమానం మర్చిపోయి దాని స్థానంలోనే భారతి అంటే ఓ విధమైన జాలి సానుభూతి ఏర్పడినాయి తెల్లగా పొడుగ్గా సన్నగా ఉన్న ఈ అమ్మాయికి నా అనే దిక్కు లేదు తన కాళ్ల మీద తను నిలబడగలిగే సమర్థత ఇచ్చే చదువుందా అంటే అది లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా బాధ అనిపించినా అవమానమాన్ని తోచిన తిట్లు శాపనార్థాలు తింటూ మేనత్త కొడుకులింట్లో ఉండాల్సిందే హఠాత్తుగా విశాలకి ఎలాగైనా సరే భారతను తీసుకెళ్ళి భాస్కరానికి అప్పగించాలనిపించింది అదే నిశ్చయాన్ని భారతి మేనత్తకి వాగ్దానంగా ఇచ్చింది ఆ వాగ్దానం తీర్చుకోవటానికే మద్రాసులో భర్త భోజన సౌకర్యం లేదు వెంటనే బయల్దేర్రమ్మన్ రాసినా కాదని హైదరాబాద్ ప్రయాణం వేసుకుని భాస్కరం దగ్గరకు వచ్చింది భారతిని తనతో తీసుకురావడం తీసుకొస్తోంది కానీ విశాల లోపల లోపల భయపడకపోలేదు భాస్కరం మొండితనం పిచ్చి పట్టుదల విశాలకి తెలియనివి కావు ఏ పరిస్థితులలో ఈ పెళ్ళయిందో కూడా విశాలకు తెలుసు భారతిని చేసుకోవటం భాస్కరానికి ఏమాత్రం ఇష్టం లేని మాట నిజమే కానీ అది భారతి మీద ఇష్టం కాదు అతనికి కాబోయే భార్య చదువుకుని తనతో పాటు సమానంగా తిరగలిగిన సంస్కారవంతురాలు కావాలి కానీ భాస్కరం తల్లికి ఈ కాలపు చదువులు ఈ వేషాలు సుతారాము గిట్టవు ఆవిడ దృష్టిలో ఆడదంటే ఆడదే అన్ని విషయాలకి నిశ్చింతగా మగవాడి మీద ఆధారపడవలసిందే అలా ఆధారపడ్డ వాటిని అర్థం చేసుకుని మగవాడు ఆ అవసరాలు తీర్చవలసిందే భారత్ విషయంలో తల్లి కొడుకుల మధ్య విపరీతమైన అభిప్రాయ వచ్చాయి భాస్కరం అప్పట్లో విశాలకి ఉత్తరం రాశాడు కూడా ఆ ఉత్తరం చూసి పరిగెత్తుకొచ్చిన విశాల భాస్కరానికి లేని పెళ్లి చెయ్యొద్దు అని పెత్తల్లిని బ్రతిమలాడింది విశాల మాటలు వింటూనే ఆవిడ తారాస్థాయిని అందుకుంటూ సలహాలు నాకేమీ అక్కర్లేదు అయితే ఈ మాట నాకు చెప్పు ప్రపంచంలో వాడు సుఖపడాలని నాకంటే ఎవరైనా ఎక్కువ కోరుతారంటావా ఏమిటో అర్థం చేసుకోవాలట ఇవన్నీ అర్థం మీ గారి కంటే వీడు కొమ్ములు తిరిగినవాడా ఆయన్ని నేను అర్థం చేసుకోవాలా నాకేం చదువు సందలున్నాయి నాకు తెలుసులేవే ఆ సుధాకరం చెల్లెలు సుమతిని చేసుకోవాలని వీడి ఉద్దేశం నా కంఠంలో ప్రాణముండగా ఆ పిల్లను ఈ గుమ్మం ఎక్కనివ్వను అంది చివరికి ఇష్టాలతో ప్రసక్తి లేకుండా భాస్కరం పెళ్ళి స్థిరపడిపోయింది చూస్తూ ఉండటం తప్ప ఏం చెయ్యలేని భాస్కరం సంతోషం అనేది ఎరక్కుండా స్నేహితులు సరదాలు లేకుండా మూడో పెళ్లివాడికి ముడిపడుతున్న కన్నపిల్లల మొహమంతా గంటు పెట్టుకొని ఆ పెళ్లి తతంగం కాస్త అయిందనిపించాడు పెళ్ళై రెండు నెలలు కూడా తిరగలేదు ఇంట్లో పెళ్లి తాలూకు సువాసనలు ఇంకా శాంతం పోనేలేదు భాస్కరం తల్లి మంచాన పడింది డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు అది విషమిస్తుందని తెలుసుకున్న ఆవిడ కోడలికి కబురు చేయమంది సరేనన్నాడు భాస్కరం కానీ కోడలు రానేలేదు వచ్చిందో లేదో భాస్కరం అసలు కబురు పంపాడో లేదో తెలుసుకునే అవకాశం లేకుండానే ఆవిడ పోయారు భారతికి కూడా కబురు వెళ్ళలేదు దాదాపు నెల రోజులకి కబురు తెలిసిన భారతి మేనమామ పరిగెత్తుకొచ్చాడు అత్తగారు పోయిన కబురు రాకపోవటం భారతి భాస్కరం పక్కన లేకుండా శ్రాద్ధ జరిగిపోవటం అందరికీ వింతగా కనిపించి అనేక కదలటానికి కారణమైంది భారతి మేనమామను భాస్కరం తప్పించుకుని తిరగసాగాడు అది గ్రహించిన ఆయన ఎలాగో భాస్కరాన్ని కలిసి భారతి విషయం ఎత్తాడు దాకా ఏడాది దాకా ఆ మాట ఎత్తొద్దని ఎప్పుడు వెళ్లేది చెబితే నౌకరు టికెట్ కొనిస్తానని నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు భాస్కరం భారతి మేనమామ చాలా మెతక మనిషి మనుషుల మాటల్ని బట్టి ధోరణి నిర్ణయించలేని అమాయకుడని చెప్పవచ్చు భాస్కరం మాటల వెనుకున్న కటుత్వం ఆయన మనసు పట్టించుకోనే లేదు తల్లిపోయిన చికాకులో ఉన్నాడని సరిపెట్టుకొని ఆ రాత్రికి నౌకర్ సాయం అవసరం లేకుండానే వెళ్ళిపోయాడు తర్వాత సంవత్సరం గడిచిపోయింది భారతిని భాస్కరం దగ్గరికి పంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఏ ఒక్కటి ఫలించలేదు డబ్బు చదువు హోదా పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న భాస్కరాన్ని ఏ వైపు నుంచి దెబ్బతీయలేక గత్యంతరం లేక ఊరుకున్నారు వాళ్ళు కానీ ఆ కసి ద్వేషం అంతా అప్పుడప్పుడు భారతి మీద ప్రయోగించబడుతూనే ఉన్నాయి భారతికి తను చేసిన తప్పేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు చివరికి చదువు లేకపోవటం నానే దిక్కు లేకపోవటం ఈ రెండే తన దోషాలు అనుకుంది ఆ పరిస్థితుల్లో హఠాత్తుగా విశాలని కలుసుకోవటం విశాల పర్వాలేదని ధైర్యం చెప్పటం భారతికి మళ్ళీ కాస్త ఆశ చిగురింపచేసినాయి తనే పరిస్థితుల్లో వెంట పెట్టుకుని వచ్చింది చెప్పిన విశాల ముగిస్తూ రాకరాక వచ్చి నీ మనసుకి కష్టం కలిగిస్తే నిజంగా క్షమించమని కోరుతున్నాను వద్దుపోయింది పడుకో అంది అది కాదు ఏదో చెప్పబోయాడు భాస్కరం ఇప్పటికి మాట్లాడింది చాలు రేపు మాట్లాడుకోవచ్చు విశాల లేచి క్రిందికి వెళ్ళిపోయింది నిట్టూర్పు విడిచిన భాస్కరం విశాల మాటలు చెవుల్లో గింగురుమంటుండగా కళ్ళెదుట మగతగా ఆవరించుకుంటున్న నిద్ర కెరటాల మధ్య ఉండి 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 భారతి మొహం కదులుతుండగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు పది రోజులు ఇట్టే గడిచిపోయాయి విశాల వెళ్ళిపోయే రోజు వచ్చింది రాత్రి రైలులో వెళ్ళిపోవటానికి బట్టలు సర్దుకుంటున్న విశాల భాస్కరం వచ్చి నిలబడ్డాడు చీరల మడతలు పొందిగ్గా పెట్టెలో పెడుతున్న విశాల ఆగి వెనక్కు తిరిగి ఏమిటి అన్నట్టు చూసింది భాస్కరం జేబులోంచి డబ్బు తీసిచ్చాడు ఎందుకు ఖర్చులకి నా దగ్గరుంది భారతి కోసం ఇక నుంచి నెల నెల జీతంలోంచి కొంత పంపే ఏర్పాటు చూస్తాను ఈ పది రోజుల్లో భారతి సంగతి మళ్ళీ ఇద్దరూ ఎత్తలేదు భాస్కరం మౌనం చూసి లోపల లోపలే సంతోషించింది విశాల ప్రయత్నం ఫలించింది అనుకుంది కానీ ఇదేమిటి మళ్ళా అయితే నాకివ్వటం దేనికి అర్థం కానట్టు అడిగింది డబ్బు వైపు చూస్తూ భాస్కరం మొహంలోకి రక్తం పొంగింది వచ్చిన కోపాన్ని తమాయించుకొని ప్రస్తుతానికి నీతో తీసుకెళ్ళు తర్వాత చూద్దాం నెల నెల నీకు డబ్బు పంపుతాను అన్నాడు విశాల కళ్ళు క్షణంసేపు చురుగ్గా చూశాయి వెంటనే అడ్డంగా తలుపుతూ నాకు అవన్నీ తెలియవు వాళ్ళ అత్తయ్యకి నీకు అప్పగిస్తానని చెప్పాను కానీ నా దగ్గరికి తీసుకెళ్ళి ఉంచుకుంటానని చెప్పలేదు నీకు ఇష్టం లేకపోతే సరాసరి అక్కడికే పంపించాయి నిన్ను కాదనే సాహసం అక్కడెవరికీ లేదు అయినా నీకెంత సాహసం డబ్బు తీసుకుని భారతిని నా దగ్గర ఉంచుకోమంటున్నావా విశాల మొహం ఎరుపు రంగుకు తిరిగింది అబ్బెబ్బే అది కాదు తన కోపం మాట మర్చిపోయి భాస్కరం తడబడ్డాడు ఏదైనా పర్వాలేదులే అయినా నువ్వు మునుపటి భాస్కరాని కాదని బాగా తెలుస్తోంది నీ ఇష్టం ఏమైనా చేసుకో నేనేం ఆ అమ్మాయికి ఇక్కడ స్వర్గసుఖాలు చూపిస్తానని తీసుకురాలేదు అయినా అసలు భారతిలో ఏం లోపముందని విశాల విసురుగా పెట్టె సర్దుకోవడం మొదలుపెట్టింది భాస్కరం గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు భగవాన్ ఈ దేశంలో ఆడపిల్లై పుట్టే కంటే లోపల లోపల అనుకుంటున్న విశాల మళ్ళీ అడుగుల చప్పుడు వినడంతో పక్కకు తిరిగి చూసింది ఈసారి వచ్చింది భాస్కరం కాదు భారతి బహుశా ఏ పక్కనో నిలబడి అంతా విని ఉండొచ్చు విన్నట్టు భారతి మొహం చూస్తేనే స్పష్టంగా తెలుస్తోంది ఏమిటి అంది విశాల తలెత్తకుండానే భారతి జవాబు చెప్పలేదు ఈసారి తలెత్తి చూసిన విశాల ఏమిటి అంది పరీక్షగా భారతిని చూస్తూ నిజంగా భాస్కరానికి కళ్ళు పోయినాయి ఇంత చక్కటి విగ్రహం వెయ్యి జన్మలెత్తినా అతనికి దొరకదు నేను కూడా మీతో వచ్చేస్తాను సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్ల మధ్య భయం భయంగా విశాల వైపు చూస్తూ తెరిచి ఉన్న పెట్టె మూత మీద వేస్తూ అంది అక్కడ మేనమామ కొడుకులు తనని శని అని మా పాలిట తద్దినమని ఎన్నెన్నో అనేవారు చాలా బాధ అనిపించేది కానీ ఆ బాధలో తన దురదృష్టం అని ఓ విధమైన ధైర్యం ఉండేది ఇప్పుడు భాస్కరం ఆ మాటలేమీ అనలేదు కానీ తను ఉండటం అతనికి ఇష్టం లేదు అనే ఊహే తనని పిచ్చిదాని చేస్తోంది ఆ బాధతో బ్రతకటం అనవసరమని ఎందులోనైనా దూకి ప్రాణాలు తీసుకోమని చెబుతోంది మొట్టమొదటి రోజు క్షణం తన తనవైపు ఎంత ఆప్యాయంగా చూశాడు భార్య అని తెలియగానే ఒక్కసారిలా మారిపోయాడు అతని కళ్ళల్లో ఆప్యాయత అనేది చూడకపోతే అది వేరే విషయం ఇప్పుడు ఇది సహించలేదు తన ముందు బొమ్మలా నిలబడిన భారతి వైపు కాసేపు పరీక్షగా చూసిన విశాలా వెంటనే మళ్ళీ బట్టలు సర్దుకుంటూ నీ ఉద్దేశం నాకు అర్థమైంది కానీ నువ్వు ఇక్కడి నుంచి రావడానికి వీల్లేదు మీ అత్తయ్య దగ్గర నుంచి తీసుకొచ్చింది నేను నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి కొన్నాళ్ళు దగ్గరగా ఉంటే వాడు మారవచ్చు మారకపోయినా మారేదాకా నువ్వు ఓపిక పట్టాలి మార్చుకోవడం నీ విధి వాడు నీవాడు నీ ఇష్టం ఆలోచించుకో అంది భారతికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు అన్నంత పని చేసింది విశాల భారత్ లేకుండానే రైలెక్కింది భాస్కరం మొహం మార్చుకోవడం తప్ప ఏం చేయలేకపోయాడు రైలు కదలబోతుండగా భాస్కరం చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ రాకరాక వచ్చి ఈసారి నీ మనసు చాలా బాధపెట్టి వెళ్తున్నాననుకుంటాను ఒక్క విషయం నువ్వు ఆలోచించు ఇందులో భారతి చేసిన తప్పేముంది నీకిష్టం లేని పెళ్లి చేసిన దోషం అమ్మది ఆవిడకెదురు చెప్పలేని నీ అసమర్థతకి భారతిని బలి చేయడం న్యాయం కాదు ఆ అమ్మాయి నీకే విషయంలోనూ అడ్డురాదు నీ నుంచి తను కోరేదల్లా ఇంత తిండి బట్ట భర్త దగ్గర ఉన్నాను అనే రక్షణ అంతే అవి నీకు అసాధ్యం కావు అంతకు మించి మితిమీరి ఏదైనా ప్రవర్తిస్తే నాకు ఉత్తరం రాయి నేనొచ్చి తీసుకెళ్తాను అంతేకాని ఏ పరిస్థితుల్లోనూ తిప్పి వెనక్కి పంపకు ఇప్పుడు ఇలా వచ్చి నీ చేత తిరస్కరింపబడి పెడితే మణి చులకనైపోతుంది వ్యక్తిత్వంతో పాటు వాక్చాతుర్యం కూడా భగవంతుడి దగ్గర నుంచి వరంగా తెచ్చుకున్న విశాల లాంటి వాళ్లతో మాట్లాడడం ఎవరితరం రైలు కదిలిపోయింది కిటికీలోంచి చెయ్యి ఊపుతున్న విశాల క్రమేపీ దూరమైపోయింది భాస్కరం ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బహుమతి అంటూ తెచ్చిన భారతిని వదిలేసి చక్కా పోయింది విశాలని పంపేసి స్టేషన్ నుంచి తిరిగొస్తున్న భాస్కరానికి ఆలోచనలతో మతిపోసాగింది ఆ రోజు భారతి పెళ్లితో సుమతి బంధం తెగిపోయింది ఈరోజు మళ్లీ భారతి రాకతో రేణు దూరమైపోతుందా కాదు అలా కావటానికి వీల్లేదు రేణుని తను పెళ్లి చేసుకుని తీర్తాడు రేణు పరిచయం ప్రణయంగా మారుతోందని గ్రహించినప్పుడే చూచాయగా భారతి విషయం చెప్పేశాడు కానీ ఆమెకు చెబుతున్నప్పుడు మళ్లీ హఠాత్తుగా భారతి ఇలా తన జీవితంలో తిరిగి ప్రవేశిస్తుందని కల్లో కూడా అనుకోలేదు ఏమైనా సరే ఈ విషయం వెంటనే రేణుకి చెప్పేయాలి భాస్కరం స్టేషన్ నుంచి సరాసరి రేణు ఇంటికి వెళ్ళాడు భాస్కరం వెళ్ళేసరికి అప్పుడే ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళొచ్చి బట్టలు మార్చుకుంటోంది రేణు ఎంబీబీఎస్ ఫైనల్లో వచ్చి మరో సంవత్సరంలో డాక్టర్ కాబోతున్న రేణు కాలేజీలో చదువులో కానీ ఆటపాటల్లో కానీ ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింప గుర్తింపబడింది అందరి మన్ననలకి పాత్రరాలైంది ఎప్పుడు చూసినా క్షణం తీరుబడి లేనట్టు ఏదో ఒక పనిలో తిరుగుతూ ఉంటుంది మెడికల్ కాలేజీ తరపున వార్ ఫండ్ కోసం విరాళాలు చేయటం కోసం తిరుగుతున్నారంతా ప్రస్తుతం అదే పని మీద బయటకెళ్ళి తిరిగి తిరిగి అలసిపోయి వచ్చింది భాస్కరం వచ్చాడని తెలియగానే బట్టలు మార్చుకుంటున్న రేణు గబగబ ఆ పని ముగించుకొని వచ్చింది అప్పటికే ముందు గదిలో కూర్చున్న భాస్కరం కాఫీ తాగుతున్నాడు అంతవరకు ఏదో మాట్లాడుతున్న రేణు తల్లి కూతురు రాగానే ఏదో పనుందంటూ లేచి వెళ్ళిపోయింది ఆవిడ సాధ్యమైనంత వరకు రేణు భాస్కరాల్ని ఒంటరిగా వదిలేయడానికే చూస్తుంది మీ అక్కయ్య వచ్చారని చెప్పారు కాఫీ తాగుతూ అంది రేణు అవును ఇవాళే వెళ్ళిపోయింది నేను స్టేషన్ నుంచే వస్తున్నాను రేణుకి పరిచయం చేయలేకపోయినందుకు ఏదో చెప్పాలని భాస్కరం ప్రయత్నం చేస్తున్నాడు ఆ సమస్య రేణు తీర్చేస్తూ సారీ నేను కలవలేకపోయాను వెదవ గొడవలతో ఒక్క నిమిషం టైం ఉండటం లేదు అని క్షమాపణ చెప్పుకుంది భాస్కరం తేలిగ్గా ఊపిరి పీల్చాడు ఓ విధంగా రేణు హడావిడిలో ఉండటం మంచిదే అయింది కానీ భారతి విషయం చెప్పేసేయాలి ఎంత త్వరగా చెబితే అంత మంచిది భాస్కరం కళ్ళెత్తి చూసేసరికే రేణు కుర్చీలో వెనక్కు జారగిలబడి పరిధ్యాసగా ఏదో ఆలోచిస్తోంది రేణు నీతో ఒక విషయం చెప్పాలి సాధ్యమైనంత మామూలుగా అన్నాడు చెప్పండి ఏమిటి ఈ లోకంలో కస్తూ అంది ఇక్కడ కాదు ఎక్కడన్నా ఒంటరిగా రేణు కళ్ళు క్షణంసేపు మెరిశాయి వెంటనే చిలిపిగా నవ్వుతూ నాకు తెలుసు మీరు చెప్పబోయేది అంది ఏమిటనుకుంటున్నావు గతుక్కుమంటూ అడిగాడు భారతి విషయం కొంపదీసి తెలియలేదు కదా అనుకుంటూ ఎక్కడైనా ఒంటరిగా వారు చెప్పుకునే విషయాలు ఏముంటాయి రేణుమొహం వెంటనే గంభీరంగా మారింది వంగి టేబుల్ క్లాత్ని సరిచేస్తూ కానీ నా చదువు పూర్తయ్యే వరకు పెళ్లి ప్రసక్తి వద్దు ఈ లోపల ఒకరిని ఒకరం కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు అంది భాస్కరం తెల్లబోయాడు ఇంకేమైనా చెప్పండి వింటాను ఇవాళ నేను చాలా అలసిపోయాను ఏమేం చేశానో చెప్పనా వింటారా సహజంగా ఇద్దరి మధ్య జరిగే సంభాషణల్లో ఎప్పుడు రేణు చెప్పేవే ఎక్కువ కబుర్లుంటాయి అదే ఇవాళ జరిగింది వాళ్ళ కాలేజీ తరఫున అంతా కలిసి కాశ్మీర్ వెళ్ళాలనుకుంటున్నారట వీలైతే భాస్కరాని కూడా సెలవు పెట్టి రమ్మంది చాలా పొద్దుపోయిన తర్వాత రేణు వాళ్ళింట్లోనే భోంచేసి ఇంటికొచ్చాడు వస్తూనే సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుని పడుకున్నాడు ఎక్కువసేపు ఏ ఆలోచనలతోనూ అలసిపోకుండానే అతనికి నిద్ర పట్టేసింది నెల రోజులు పైగా గడిచిపోయినాయి క్షేమంగా చేరినట్టు విశాల వద్ద నుంచి ఉత్తరం కూడా వచ్చి చాలా రోజులైంది నెల రోజులు గడిచిన రేణుతో భారతి విషయం చెప్పే అవకాశమే దొరకలేదు అక్కడికి రెండు మూడు సార్లు ఇంటికి ఆహ్వానించాడు నన్నా ఆ ప్రసక్తి వస్తుందేమోనన్న ఆశతో రేణు భాస్కరం పిలిచినప్పుడు రాలేదు ఒకసారి హఠాత్తుగా వచ్చింది వచ్చింది ఒంటరిగా రాలేదు వెంట పది మంది ఉన్నారు అలాంటప్పుడు భారతి ప్రసక్తి తీసుకురావటం అసంగతమేగాక అసభ్యం కూడాను భాస్కరం దినచర్య కూడా ఈ మధ్య పూర్తిగా మారిపోయింది ఉదయం తొమ్మిదికి టిఫిను కాఫీ తీసుకుని వెళ్ళిపోతే మధ్యాహ్నం ఒంటి గంటకి నాయరే ఆఫీస్కి భోజనం తీసుకెళ్లిస్తాడు సాయంత్రం అటునుంచి అటే రేణు దగ్గరికి లేకపోతే క్లబ్కి వెళ్ళిపోతాడు రాత్రి ఇంటికి వచ్చేసరికి పదకొండుకు తక్కువ కాదు ఉదయం వెళ్ళిపోయి రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగొచ్చే భాస్కరానికి భారతి అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లే అనిపించలేదు ఉన్న కాస్త వ్యవధిలో భారతి కావాలి అనుకుంటే భాస్కరం దృష్టిలో పడవచ్చు కానీ అలాంటి ప్రయత్నం ఏమీ చేయకపోగా మరింత జాగ్రత్త పడుతోంది అనడానికి నిదర్శనం ఈ నెల రోజులలో ఒక్కసారి కూడా ముఖాముఖి ఇద్దరూ ఎదురుపడకపోవటమే భాస్కరం ఎప్పుడన్నా ఆఫీస్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలని బట్టలు మార్చుకోవటం కోసం కానీ దేనికోసం కానీ అనుకోకుండా సమయం కాని సమయంలో హఠాత్తుగా ఇంటికొస్తే గబుక్కున తన దృష్టి నుంచి మాయమయ్యేది చీర కొంగో లేక కొంగు చివరలో కనిపించేవి అప్పుడు క్షణంసేపు భారతి గుర్తొచ్చిన వెంటనే నవ్వుతున్న రేణు మొహం దాన్ని బలంగా తోసేసి నిలబడేది అందుకే అప్పుడప్పుడు భారతి మొహం గుర్తొచ్చినా భాస్కరానికి ఆసక్తి ఉండేది కాదు ఆ రోజు లేస్తూనే ఒళ్ళంతా నొప్పులుగా బద్ధకంగా అనిపించింది కానీ లక్ష్య పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళాడు ఆ సాయంత్రం రేణు స్నేహితులతో కలిసి కాశ్మీర్ వెళ్తోంది భాస్కరం సెలవు కోసం ప్రయత్నం చేశాడు కానీ దొరకలేదు అయినా వాళ్లంతా కాలేజీ వాళ్ళు ఒక విషయంలో సామ్యం ఉన్నవారు వాళ్లందరి మధ్య వేలు పెట్టి చూపించినట్టు తనెందుకు నువ్వు వెళ్ళగానే ఉత్తరం రాయ్ నీకు జవాబు రాస్తూనే ఓ విషయం రాస్తాను రేణు ప్రయాణానికి సిద్ధమవుతుండగా అన్నాడతను ఓకే ఏమిటో అది చెప్పకూడదు అదేమిటి మొహం అలా ఉందేం ఒంట్లో బాగాలేదా అంది గబుక్కున లేచొచ్చి నుదురు తాకి చూస్తూ లేదు ఏదో ఒళ్ళంతా నొప్పులుగా ఉంది నువ్వు త్వరగా వచ్చేయి అన్నాడు భాస్కరం ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ క్షణంసేపు భాస్కరం వైపు పరీక్షగా చూసిన ఆమె మెల్లగా చేతిని విడిపించుకుని వెళ్ళి మిక్స్చర్ లాంటిది ఏదో కలిపి తెచ్చి భాస్కరం చేత తాగించింది రేణుని రైలెక్కించి తిరిగొస్తున్న భాస్కరానికి ఒళ్ళంతా మరింత బద్ధకంగా బరువుగా అనిపించసాగింది రేణు ఇచ్చిన మందు నొప్పులు తగ్గించడానికి బదులు ఎక్కువ చేసి కడుపులో కొత్త బాధని ఒకటి సృష్టించి పెట్టసాగింది ఇంటికొచ్చిన భాస్కరం ఎంతో ప్రయత్నం మీద కారు గ్యారేజ్లో పెట్టగలిగాడు ఏదో బాధ పలానా అని తెలియదు నరాలు కొరికేస్తోంది కణతలు పగిలిపోతున్నాయి కళ్ల ముందు చీకటి వలయాలుగా తిరుగుతోంది తూలుతూ వచ్చిన భాస్కరం గుమ్మం దగ్గర ఆగిపోయి వాంతి చేసుకున్నాడు కళ్ళు బయర్లు కమ్మి లోపలికి వెళ్ళటం కూడా చేతనయ్యేటట్లు లేదనిపించి నాయర్ అని కేక వేశాడు కడుపులో బాధ తగ్గలేదు ఎవరో బలంగా అనిపిస్తోంది అంతలో ఏదో పని పనిమీద వచ్చిన భారతి భాస్కరాన్ని చూస్తూనే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోయింది నాయర్ నన్ను లోపలికి తీసుకెళ్ళు భాస్కరం వెనక నుంచి బాధగా పిలవటంతో ముందుకు పోబోతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది భారతి చూస్తుండగానే మరో వాంతి చేసుకున్నాడు వాంతి చేసుకుంటూనే మోకాళ్ల మీద క్రింద కూలబడిపోయాడు క్షణం సేపు అర్థం కానట్టు చూసిన భారతి వెంటనే పరిగెత్తుకొచ్చి భాస్కరాన్ని పట్టుకుంది నన్ను పైకి తీసుకువెళ్ళు డాక్టర్కి కబుర్చేయి తన దగ్గరగా వచ్చిందెవరో గుర్తించలేని భాస్కరం మీద పడిన చేతులని ఆధారం చేసుకుని లేస్తున్నాడు అతని కళ్ళు బయర్లు కమ్మి పూర్తిగా కనిపించటం మానేశాయి తల తిరిగిపోతోంది సన్నగా సున్నితంగా ఉన్న చేతి నుంచి ఆధారం చేసుకుని తనలో ఉన్న బలమంతా ఉపయోగిస్తూ వెళ్ళి మంచం మీద అడ్డంగా పడి కాళ్ళు అందిస్తూ బూటు మేజోళ్లు విప్పై టై కూడా అన్నాడు నీరసంగా క్షణంసేపు పెద్ద పెద్ద కళ్ళు చేసి చూసిన భారతి వెంటనే ఆ పనులు చేయటానికి పూనుకుంది టై వెప్పటానికి దగ్గరగా వచ్చిన చేతుల్ని గట్టిగా పట్టుకున్న భాస్కరం పిచ్చివాడిలా త్వరగా డాక్టర్ని పిలిపించు నా ప్రాణం పోతోంది అని మటుకు అనగలిగాడు అంతే తెలుసు అతనికి మగత లాంటిదేదో అతన్ని ప్రతి నరాన్ని ఆవరించేసుకుని స్పృహ తప్పేలా చేసేసింది భాస్కరానికి తిరిగి మెలకువ వచ్చేసరికి గదిలో కిటికీలోంచి వస్తున్న సూర్యకాంతి వెచ్చగా పక్క మీద కుర్చీ మీద పడుతోంది కంటికి కనిపిస్తున్నంత మేర అంతా పరిశుభ్రంగా తళతళలాడుతోంది అబ్బా ఎంత సుదీర్ఘమైన రాత్రి ఈ రాత్రిని తన జన్మలో మర్చిపోలేడు ఒక్క రాత్రిలో ఎంత నీరసం చెయ్యి కదపటానికి కూడా ఓపిక లేనట్టుంది మనసంతా తేలిగ్గా ఉన్న మొహం బరువుగా ఉంది దుప్పటి లోపల ఉన్న చెయ్యి తీసి తడుముకుంటూనే ఉలిక్కిపడి భాస్కరం తల తిప్పి టేబుల్ మీదున్న స్టాండు క్యాలెండర్ వైపు చూశాడు అందులో ఎవరో తేదీలు మార్చారు పద్దెనిమిదవ తేదీ తారీఖు చూపిస్తోంది రేణు ఊరికెళ్ళింది పదకొండో తారీఖు ఆరాత్రేగా అతనికి జ్వరం వచ్చింది వారం రోజులు ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడన్నమాట తను ఎలా ఉంది ఒంట్లో గుమ్మానికి ఉన్న కర్టన్ తొలగించుకొని లోపలికి వస్తున్న డాక్టర్ నవ్వుతూ అన్నాడు భాస్కరం నీరసంగా నవ్వాడు దగ్గరగా వచ్చి పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ మీరు చాలా అదృష్టవంతులు ఊళ్ళో విష జ్వరాలు ముమ్మరంగా ఉన్నాయి ఇంకో గంట నాకు కబురు రావటం ఆలస్యమైతే డాక్టర్ వాక్యం పూర్తి చేయటానికి బదులు నవ్వేశాడు అయినా అంతా ఆమె అదృష్టమని చెప్పొచ్చు నా మందుల కంటే బాగా ఆకలిగా ఉంది ఈరోజు భోజనం చేయాలా డాక్టర్ మాటల్ని ఖండిస్తూ అడిగాడు భాస్కరం తనకి స్పృహ లేనప్పుడు భారతి సేవ చేసి ఉండొచ్చు అనుకుంటూ ఓకే మీకు తినాలనిపిస్తే తప్పకుండా చారు అన్నం తినండి డాక్టర్ గారు డాక్టర్ గారి కళ్ళు ఎవరికోసమో గుమ్మం వైపు వెతకసాగాయి ఆ రోజే చారు అన్నం తిన్నాడు భాస్కరం భోజనం అయిన తర్వాత నాయర్ పోస్ట్ తెచ్చి ఇచ్చాడు అందులో రేణు కాశ్మీర్ నుంచి రాసిన ఉత్తరం ఉంది అది వచ్చి కూడా మూడు రోజులైంది ఆ రాత్రి భాస్కరానికి మళ్ళీ జ్వరం వచ్చింది డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చి పర్వాలేదని రేపటికి పూర్తిగా తగ్గిపోతుందని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వగానే నిద్ర పట్టేసింది ఓ రాత్రివేళ ఒంటి నిండా చెమట పట్టి మెలకు రావటంతో కన్నులు తెరిచిన భాస్కరానికి తన గుండె మీద ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించింది నీరసంగా ఉన్న అతని కళ్ళకి మొట్టమొదట అదేమిటో తెలియలేదు గదిలో స్పష్టంగా వెలుగుతున్న బెడ్ లైట్ కాంతిలో పరీక్షగా చూసిన తర్వాత అది విసనకర్ర పట్టుకున్న ఎర్రటి గాజులున్న తెల్లటి చెయ్యి అని తెలిసింది అది తెలిసిన తర్వాత పూర్తి స్పృహ కలిగేసరికి తన మంచానికి దగ్గరగా ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చున్న భారతి ముందుకు వాలిపోయి మంచం పట్టె మీద నుంచి నిద్రపోతుంది విసనకర్ర పట్టుకున్న చెయ్యి తన గుండెల మీద అడ్డంగా పడి ఉంది దగ్గరగా తన గుండెలకి పక్కగా మంచి నిద్రలో ఉన్న భారతిని భాస్కరం పరీక్షగా చూశాడు నిద్రమత్తుకి రెప్పలు బరువుగా మూసుకుపోయినాయి మొహం అలసటగా ఉన్న ప్రశాంతంగా ఉన్నట్లు అందంగా ఉన్న కరుబొమ్మలు తెలుపుతున్నాయి చెదిరిపోయిన జుట్టులోంచి విడివడిన ఒకటి రెండు పొడుగాటి వెంట్రుకలు నుదుటి మీద నుంచి అడ్డంగా బుగ్గల మీదకు జారి నిద్రపోతున్నది భారత లేక స్వప్న దేవత అనిపించేలా చేస్తున్నాయి మరుక్షణంలోనే రేణు గుర్తుకొచ్చిన భాస్కరం చటుక్కున తన మీద పడిన భారతి చేతిని తొలగించి పక్కన పెట్టాడు ఆ కాస్త కదలికకే ఉలిక్కిపడి లేచింది భారతి దాహమవుతోంది వైపు పరీక్షగా చూస్తూ అడిగాడు క్షణంసేపు నిద్ర మెలకువ కాని స్థితిలో కంగారుగా అయోమయంగా చూసిన భారతి స్పృహ తెచ్చుకొని వెంటనే లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చింది ఫ్యాన్ ఉందిగా వెయ్యకపోయావా మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ అన్నాడు చప్పుడుకి మెలకు వస్తుందేమోనని డాక్టర్ ఎక్కువసేపు నిద్రపోవటం మంచిదని చెప్పాడు భారతి గొంతు భయం భయంగా ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్లుగా ఉంది పర్వాలేదు వెయ్యి నాకిప్పుడేం అక్కర్లేదు వెళ్ళి పడుకో భాస్కరం చెప్పిన పని చేసి నిశ్శబ్దంగా గదిలోంచి వెళ్ళిపోయింది భాస్కరానికి తర్వాత చాలాసేపు నిద్రపట్టలేదు భారతి కావాలని తన స్పర్శ కోసం అలా చేసిందో లేక నిద్రమత్తులో తూగి అలా నిద్రపోయిందో ఏదీ అర్థం కాలేదు అతని అంతరాత్మ మటుకు రెండోదే నిజమని చెప్పసాగింది డాక్టర్ చెప్పినట్టు మర్నాటికే జ్వరం తగ్గిపోయింది రెండు మూడు రోజుల్లోనే భాస్కరం మామూలు మనిషి కాగలిగాడు కొద్ది నీరసం తప్పితే అతనిలో ఇంకేం కనిపించటం లేదు డాక్టర్కి బిల్లిచ్చేస్తూ థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు తనకి ఒంటి మీద స్పృహలేని అప్పుడు రెండు పూటల వచ్చి శ్రద్ధగా చూసి వెళ్ళాడని నాయర్ చెప్పాడు అతను పక్క వీధిలోకి వచ్చిన కొత్త డాక్టర్ అంతకుముందు అతనితో భాస్కరానికి ముఖపరిచయం కూడా లేదు అతనికి కూడా దాదాపు తన వయసే ఉంది కాకపోతే కాస్త పొట్టి నోనో అది మా పని కానీ ఇందులో శ్రమపడ్డ వ్యక్తి నిజంగా డాక్టర్ ఆసక్తిగా లోపలి గుమ్మం వైపు చూస్తూ అన్నాడు భాస్కరానికి ఆ రాత్రి తర్వాత మళ్ళీ భారతి కనిపించలేదు అతనికి మెరుకు వచ్చి తన పనులు తను చేసుకునే ఓపిక వచ్చినప్పటి నుంచి మళ్ళీ అన్నీ నాయరే చూస్తున్నాడు డాక్టర్కి ఫీజు ఇచ్చేస్తున్న భాస్కరానికి అతనంతా నిస్సంకోచంగా లోపలి గదివైపు చూపులు పరవటం ఎందుకో ఇష్టం అనిపించలేదు ఈ పది రోజుల్లో భారతి తనకి రాత్రింబవళ్ళు మేలుకొని సేవ చేసి ఉండొచ్చు అది వేరే సంగతి వారం పది రోజులు గడిచిపోయినాయి అనుకున్న ప్రకారం తిరిగి రావటం లేదని ప్రయాణం మరో పది రోజులు పొడిగించబడిందని అమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉండమని కోరుతూ రేణు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆ రోజు ఉదయమే రేణుకి వెంటనే జవాబు రాస్తూ భారత్ విషయం కూడా వివరంగా రాసి చివర భారత్ సమస్య పూర్తిగా నీ ఇష్టానికి వదిలేస్తున్నాను రేణు నీ తీర్పు మీద ఆ అమ్మాయి జీవితం ఆధారపడి ఉంది నాకు స్వయంగా భారతి మీద ఏ ఆసక్తి లేదు ఆ రోజు అమ్మ బలవంతంగా నా చేత తాళి కట్టించింది ఈరోజు అక్క బహుమతి అంటూ తెచ్చి అంటగట్టి వెళ్ళింది ఇందులో నా ప్రసక్తి ఏమీ లేదు అని రాశాడు ఉత్తరం పూర్తిగా రాసినా ఇంకా ఏదో రాయాలనిపించి పోస్టు చేయకుండా ఇంట్లోనే ఉంచేశాడు ఆ రోజు అలవాటు చొప్పున ఆఫీస్ నుంచి క్లబ్కి వెళ్ళాడు కానీ క్లబ్లో మనుషులెవ్వరూ లేరు తనెలా రెగ్యులర్గా వచ్చే ఇద్దరికీ తనకు తగిలిన విష జ్వరం తగిలిందట మరో ఇద్దరు ఊళ్ళో లేరు క్లబ్లో విసిగేసిన భాస్కరం రోజు కంటే గంట వచ్చేశాడు అతనికి దోవ పొడుగున భారతిని ఎలా వదిలించుకోవాలా అన్నదే ఆలోచన తను రేపు పోస్ట్ చేయబోయే ఉత్తరాన్ని రేణు ఎలా స్వీకరిస్తుందో అనేదే సమస్య ఇంటికి వచ్చేసరికి వాకిట్లో వరండాకి దిగువగా డాక్టర్ సైకిల్ కనిపించింది సైకిల్ని చూస్తూనే భాస్కరం కనుబొమలు ముడిపడ్డాయి ఈ సమయంలో డాక్టర్ ఇంటికి ఎందుకు వచ్చినట్లు ఇంట్లో ఎవరికి సుస్థిగా లేదే భాస్కర మూహల్లో అసహ్యమైన మెలి మెలితిరిగింది హాల్లోకి వస్తూనే నాయర్ అని పిలిచాడు పిలిచిన వెంటనే పరిగెత్తుకొచ్చాడు నాయర్ భాస్కరం వాడివైపు పరీక్షగా చూశాడు అతని కళ్ళల్లో ఏ భావము దొరకటం లేదు ఏం చేస్తున్నావు ఏం చెయ్యటం లేదు అతని మొహం మీకేం కావాలి అన్నట్టుంది కానీ డాక్టర్ వచ్చినట్టు చెప్పడేం మంచినీళ్ళు ఇవ్వు నాయరు లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చేశాడు భాస్కరం ఏమీ ఎరగనట్టు పైకి వెళ్ళిపోయాడు మెట్లెక్కుతున్నప్పుడు వెనక నుంచి ఏ క్షణం అయినా నాయర్ ఏదైనా చెప్పవచ్చు అనుకున్నాడు కానీ నాయర్ ఏం చెప్పలేదు కొద్ది దూరం వచ్చిన భాస్కరం వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అసలు అతను లేనే లేడు పైకి తన గదిలోకి వచ్చేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు ఇక్కడ ఈ కిటికీలోంచి చూస్తే గేట్లోంచి ఎవరొచ్చేది ఎవరు వెళ్లేది స్పష్టంగా తెలుస్తుంది బయటంతా ప్రశాంతంగా ఉంది దూరంగా ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకమంటున్నాయి భాస్కరం చూపులు క్రింద గేటు మీదనే నిల్చున్నాయి దాదాపు పదిహేను నిమిషాలు పోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు గేట్ తీసుకుని బయటికి వెళ్తున్నారు భాస్కరం చప్పున కిటికీకి మరింత దగ్గరగా వచ్చి చూవల్ని పట్టుకొని చూశాడు సందేహం లేదు డాక్టరే నాయర్ సాగనంపుతున్నాడు మధ్య మధ్య పైకి భాస్కరం గదివైపు చూపిస్తూ ఏదో చెప్తున్నాడు హఠాత్తుగా తను ఇవాళ క్లబ్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసినట్లు గుర్తొచ్చింది తన వెనక ఎన్నాళ్ల నుంచి ఈ నాటకం సాగుతోందో భాస్కరం కళ్ళ ముందు ఆ రోజు తను ఫీజు ఇస్తున్నప్పుడు డాక్టర్ చూపులు గుర్తుకొచ్చాయి భారతి వయసులో ఉంది ఆ వయసు తన చేత గుర్తింపబడే అవకాశం లేదని తెలుసుకుందేమో ఇదేమిటి తనకు కోపం వస్తోందేందుకు భారతి మీద తనకెలాంటి ఆసక్తి లేనప్పుడు అధికారం మటుకు ఎలా ఉంటుంది లేదు లేదు క్రిందికి వెళ్ళి భారతిని అసలు విషయం అడిగి ఇష్టమైతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయొచ్చు భోజనం కోసం క్రిందకు వచ్చినప్పుడు భోజనం చేస్తూ ఇవాళ డాక్టర్ గారు వచ్చి వెళ్ళారా అని అడిగాడు జాగ్రత్తగా నాయర్ మొహం పరిశీలిస్తూ భాస్కరం ఊహించినట్టు అతను తలక్రిందులవ్వలేదు కనీసం కంగారు కూడా పడలేదు అని మట్టుకొని కూర వడ్డించసాగాడు భాస్కరానికి మతిపోయింది అతని ఏమిటో అర్థం కాలేదు ఎందుకట అడగలేకుండా ఉండలేకపోయాడు అమ్మగారు ఒంట్లో అస్సలు బాగాలేదు మీకు వచ్చిన జ్వరం లాంటిదే వచ్చింది తినటం ఆపిన భాస్కరం హఠాత్తుగా తలెత్తుతూ నాకెందుకు చెప్పలేదు అన్నాడు వడ్డిస్తున్న నాయర్ పెదవి కొరుక్కుని తలమంచేసుకోవటం తప్ప జవాబివ్వలేదు భోజనం అయిపోయిన తర్వాత భాస్కరం లేచి భారతి గదివైపు వెళ్ళాడు ఇన్నాళ్ల నుంచి ఆమె ఇంట్లో ఏ మూల ఉంటోందో ఏం చేస్తూ తన కాలాన్ని గడుపుతోందో అతనికి తెలియదు లోపల గదిలో మామూలు పట్టెమంచం మీద పాత జంపకాన వేసుకుని పడుకుని ఉంది తల క్రింద తను వేసుకునే దిండు ఉంది అది ఉదయం వరకు తన మంచం మీదనే ఉంది ఈ సాయంత్రమో ఎప్పుడో బహుశా నాయర్ తెచ్చి ఉండొచ్చు భాస్కరం మంచం దగ్గరగా వెళ్ళాడు గంట క్రితం డాక్టర్ ఇచ్చి వెళ్లిన ఇంజెక్షన్ ప్రభావం వల్ల కాబోలు ఆమె ఇంకా బాగా మగత నిద్రలో ఉంది ఇంటికి రాగానే డాక్టర్ సైకిల్ కనిపించగానే తన మనసులో మిదిలిన అసహ్యమైన భావానికి భాస్కరం సిగ్గుపడ్డాడు ఇలాంటి అమాయకపు పిల్లకి అది ఊహామాత్రంగా కూడా రాదని అతనికి స్పష్టంగా తెలుస్తోంది ఇంతలో నాయర్ వెనక నుంచి నీళ్ళ గ్లాస్తో వచ్చాడు రెప్పవాల్చకుండా భారతి మొహంలోకి చూస్తున్న భాస్కరం అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగి ఏమిటి అన్నాడు వేడి నీరు గంటకొకటి చొప్పున తెల్లవారేదాకా మాత్రలు వేయాలి టేబుల్ మీదున్న పొట్లంలోంచి మాత్రలు తీసి అన్నాడు నాయర్ భారతి మంచి నిద్రలో ఉంది బలవంతాన లేపి కూర్చోబెట్టి వెయ్యాలి నాయర్ భాస్కరం వైపు చూస్తూ ఉండిపోయాడు ఆ చూపుల్లో అర్థం గ్రహించిన భాస్కరం నాయర్ చేతిలో మాత్ర తీసుకెళ్ళి మంచం మీద కూర్చొని భారతిని లేపాడు ఒకసారి అటూ ఇటూ కదిలి కన్నులు తెరిచింది భారతి కానీ ఆ చూపుల్లో నిశ్చలత్వం లేదు మళ్లీ మెల్లిగా మూసుకుపోయాయి లేపి కూర్చోబెట్టి ఎలాగో ఇది వేస్తే మంచిది నాయర్ మెల్లగా అన్నాడు క్షణంసేపు భారతి వైపు చూసిన భాస్కరం వెంటనే ఎడం చెయ్యి మెడకింద వేసి లేపి కూర్చోబెట్టాడు నాయర్ ముందుకొచ్చి నీరు ఇచ్చాడు కుడిచేతో మాత్రం పట్టుకొని భారతి నోట్లో ఉంచాడు కొద్దిగా స్పృహ రావటంతో కన్నులు తెరిచి ఏమిటి అంది భాస్కరం జవాబివ్వలేదు భారత నోట్లో మాత్ర వేసేసి మంచినీరు పట్టేశాడు మంచినీరు తాగుతూనే మళ్ళీ వెనక్కి వాలిపోయింది ఆ కొద్దిసేపటికే మెడ చుట్టూ వేసిన తన చెయ్యి కాలిపోవటంతో జ్వరం తీవ్రంగా ఉందనుకున్నాడు భాస్కరం గంట గంటకి మందు వెయ్యాల్సి ఉంటే ఇక్కడెలా నేను మాటిమాటికి క్రిందికి రాలేను పైకి తీసుకువెళ్ళి పడుకోబెడితే సరిపోతుంది నాయర్ వైపు చూస్తూ అన్నాడు తలూపిన నాయర్ పైకి వెళ్ళి పక్క సరిచేసొచ్చాడు కొద్ది రోజుల క్రితం ఏ జ్వరంతో ఏ పక్క మీద భాస్కరం ఒంటి మీద తెలివి లేకుండా పడుకున్నాడో అదే పక్క మీద అదే జ్వరంతో ఇప్పుడు అదే స్థితిలో భారతి పడుకునుంది మంచానికి కొద్ది దూరంలో ఉన్న పడక్కుర్చీలో వెనక్కి వాలి పడుకున్నాడు భాస్కరం భారతి నిద్రలోనే ఉండి ఏడుస్తోంది వద్దు వద్దు డాక్టర్ని పిలవొద్దు నన్ను చచ్చిపోనివ్వు నాకెవరూ లేరు అంటోంది తర్వాత కాసేపటికి ఎక్కడికైనా పారిపోతాను వద్దు వద్దు అంటోంది ఏ వాక్యమో పూర్తి కావటం లేదు మధ్య మధ్య విపరీతంగా వచ్చిన ఏడుపు ఆ మాటల్ని మింగేయసాగింది ఆ రాత్రి మర్నాడు కూడా భారతికి అలాగే ఉంది డాక్టర్ వచ్చి వెంటనే మందు పడితే చాలా బాగా ఉండేదని తనని పిలవటమే చాలా ఆలస్యమైందని చెప్పాడు ఆ రోజు గడిస్తే జ్వరం తగ్గొచ్చోనో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి భారతి దగ్గరగా కుర్చీలాక్కొని కూర్చున్నాడు ఇవాళల్లా అతని మనసంతా చికాకుగా ఉంది తనకి సరైన వేళలో డాక్టర్ మందు పడింది కాబట్టి తిప్పుకున్నాడు కానీ భారతి భారతికి ఏదైనా జరిగితే ఇక తన జీవితంలో శాంతి అంటూ ఉంటుందా తన ఆత్మ తనని క్షమించదు ఆ అమ్మాయి తనకు ఇష్టం లేకపోవచ్చు తన భార్యగా తను ఊహించిన అర్హతలు లేకపోవచ్చు కానీ కానీ ఆ రోజు తను సూత్రం కట్టి నలుగురిలో నాదానివి అంటూ చేసుకున్నాడు రేణుకు రాసిన ఉత్తరం డ్రాయర్లో అలాగే ఉండిపోయింది ఎందుకో అది పోస్ట్ చేయాలనిపించలేదు ఒకవేళ భారతికి ఏదైనా జరిగితే ఇక ఆ ఉత్తరం పోస్టే చేయబడదు నయమైతే అప్పుడు అప్పుడు చూడాలి జ్వరంలో అదో విధమైన మత్తులో వాడిపోయి పక్కకు వాలిపోయి ఉన్న భారతి మొహం భాస్కరాన్ని వెర్రివాడిని చేస్తోంది దగ్గరికి వెళ్ళి ఆ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నీ మీద నాకేమీ ద్వేషం లేదు భారతి నువ్వు బ్రతకాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను అని చెప్పాలనిపించింది నిద్రలోనే ఏడుస్తున్న భారతి హఠాత్తుగా మంచం మీద లేచి కూర్చుంది భాస్కరం చప్పున లేచి దగ్గరకు వెళ్ళాడు జ్వరంతో ఎర్రబడిపోయిన కళ్లతో భాస్కరాన్ని డాక్టర్ అనుకుని డాక్టర్ నేను ఈ బాధ భరించలేను త్వరగా చచ్చిపోయేందుకు మందివ్వండి అంది మరుక్షణంలోనే నవ్వుతూ నాకు తెలుసు నేను చచ్చిపోతున్నానని అందుకే నాకింత హాయిగా ఉంది కొంతమంది బ్రతికి ఉండే కంటే చచ్చిపోయి సుఖపడతారు అంతలోనే మళ్ళీ మోకాళ్లలో తలదూర్చి ఏడుస్తూ చచ్చిపోయినా పర్వాలేదు డాక్టర్ నాకెవ్వరూ లేరు నా కోసం ఎవ్వరూ ఏడవరు ఎవ్వరూ ఏడవనే ఏడవరు ఎవరికీ అక్కర్లేదు నేను అంటూ తనే వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది మంచానికి దగ్గరగా వచ్చిన భాస్కరం భారతి భుజం మీద చేయి వేశాడు అతనికి అర్థమైంది భారతి మనసులో ఇంత బాదుందని అతనెప్పుడూ ఊహించనే లేదు ఆ రాత్రల్లా అలా ఏడుపుతోనే గడిచిపోయింది మర్నాడు ఉదయం టెంపరేచర్ తగ్గలేదు కానీ మాటల్లో ఉధృతం లేదు డాక్టర్ సలహా మీద భాస్కరం సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు రాత్రి పది గంటలకి జ్వరం కొద్దిగా జారి చెమటలు పోశాయి చిన్న తువాలు తీసుకుని భాస్కరం మంచం మీద కూర్చొని భారతి మొహం చేతులు తుడవసాగాడు మందు సిరంజిలోకి తీసుకుంటున్న డాక్టర్ ఎంత గమ్మత్తు కొద్ది రోజుల క్రితం మీ కామె ఎలా చేశారో ఇప్పుడు మీరు సరిగ్గా అలా చేస్తున్నారు ఈ ఇంజక్షన్తో బాగా నిద్ర పట్టేస్తుంది నేను మళ్ళా రేపు ఉదయం వచ్చి చూస్తాను పన్నెండు గంటలకి ఓసారి మళ్ళా ఆ మందు వెయ్యండి అని ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్ చెప్పినట్లే నిద్రపోయింది భారతి మంచ పక్కనే అలాగే కుర్చీలో పడుకుని నిద్రపోయాడు భాస్కరం మర్నాడు భారతికి స్పృహ వచ్చేసరికి ఉదయం తొమ్మిది అయింది మందు వేసుకుంటావా అన్నాడు భారతి చూపులు నీరసంగా ఉన్నా మామూలుగా ఉన్నాయి దేంతోనో పెద్దగా పోట్లాడి అలసిపోయిన మనిషిలా ఉంది దగ్గరగా వస్తున్న భాస్కరాన్ని చూస్తూనే కంగారుగా లేవబోయింది వద్దొద్దు పడిపోతావు లేవకు నేను లేపుతాను భాస్కరం మంచం మీద కూర్చొని ఓ చెయ్యి చుట్టూ వేసి ఆసరా ఇచ్చాడు అయోమయంగా క్షణం సేపు కంగారుగా చూసిన భారతి తలతిప్పుతూ వద్దొద్దు నాకు మందొద్దు నన్ను వదిలేయండి అని ఏడవసాగింది అనుకోకుండా యథాలాపంగా పట్టుకున్న భాస్కరం చేతిలో మందు గ్లాసు భారతి తోసేయడంతో కిందపడి పగిలిపోయింది మందు ఒలికిపోయింది తెల్లపోయిన తెల్లబోయిన భాస్కరానికి ఏమనటానికి తోచలేదు భారతి వెంటనే వెనక్కి వాలిపోయి కోడవైపు తిరిగి దిండులో మొహం దాచుకుంటూ నన్ను వదిలేయండి ఇక్కడ నుంచి క్రిందికి పంపేయండి అని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది మరోసారి కలిపి తీసుకొచ్చిన మందు కూడా భారతి చేత తాగించలేకపోయాడతను ఎన్ని విధాల ప్రయత్నం చేసినా భారతి మొహాన్ని దిండిలోంచి యువతలకు తీయలేకపోయాడు సాయంత్రం ఆఫీస్ నుంచి రావటంతోనే నాయర్ని పిలిచి భారతి మందు విషయం అడిగాడు వేసుకోలేదని జవాబిచ్చాడు నాయర్ ఎంతో సున్నితంగా కనిపించే భారతిలో ఈ మొండితనం చూసి అతను నిజంగానే ఆశ్చర్యపోయాడు భోజనం చేసి పడుకోబోయే ముందు భాస్కరం మళ్ళీ తను మందు తీసుకుని వచ్చాడు అతన్ని చూస్తూనే దిండులో మొహం దాచుకుని పక్కకు తిరిగి మంచాన్ని కంటుకుపోయింది ఇదిగో గొడవ చెయ్యకు నువ్వు మందు తాగటం మానినంత మాత్రాన చచ్చిపోవు తాగు కంఠంలో కావాలని ఎంత కటుత్వం తెచ్చిపెట్టుకుందామన్నా అతనికి చేత కావటం లేదు అతనికి తెలియకుండానే మాటలు మృదువుగా వస్తున్నాయి దిండులో మొహం దాచుకున్న భారతి ఉలకలేదు పలకలేదు భాస్కరం భుజం పట్టి లేవదీయబోయాడు బలంగా విదిలించుకుంది ఎందుకలా చేస్తావు భారతి జవాబివ్వలేదు నీకంతగా చచ్చిపోవాలని ఉంటే నా అభ్యంతరం ఏమీ లేదు కానీ ఈ ఇంట్లో ఆ పని జరగటానికి వీల్లేదు త్వరగా మందు తీసుకుని కోలుకో భారతి ఏమనుకుందో ఏమో లేచి ఒక గుక్కలో మందు తాగేసి తిరిగి మళ్ళీ గోడవైపు మొహం పెట్టుకుని పడుకుంది భారతికి వచ్చిన ఈ జ్వరంతో దగ్గరగా మసిలిన ఈ కొద్ది రోజుల్లో భాస్కరానికి మనసులోంచి ఏవో సన్నటి తెరలు జారిపోయి భారతి తను ముఖాముఖి నిలబడ్డట్లయింది ఇలా నిలబడ్డ భారతిని తను వదల్లేడు ఆ రోజున ఫలానా అని తెలియకుండా స్టేషన్లో దృష్టిని ఆకర్షించిన భారతి ఈరోజు తన మనసుని ఆకర్షించింది ఈ కొద్ది రోజుల్లో భాస్కరానికి స్పష్టంగా తెలిసిన విషయం ఏమిటంటే రేణుకి తను లేకపోయినా పర్వాలేదు కానీ భారతికి అలా కాదు తను కాదంటే జీవితమే లేదు అందుకే చచ్చిపోవాలి అనే కోర్కెని అలా బలంగా పెంచుకుంది విషాలు అన్నట్టు అమ్మకి జవాబు చెప్పలేని తన అసమర్థత భారతి జీవితాన్ని బలిచేయకూడదు భారతిని హృదయపూర్వకంగా స్వీకరించటం తన ధర్మం అనిపించింది రేణుకి రాసిన ఉత్తరం పోస్ట్ లేదు అది చించేసి తను జబ్బుపడి లేచినట్టు ప్రస్తుతం కులాసాగానే ఉన్నట్లు జవాబు రాశాడు మర్నాటికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది భాస్కరం దగ్గరుండి బలవంతంగా భారత్ చేత చారు అన్నం తినిపించాడు మంచం పక్కగా ఉన్న పడకుర్చీలో దిళ్ళు సరిచేసి పక్కపై పడుకోవటం ఇష్టం లేకపోతే అందులో వచ్చి పడుకోమని తోచకపోతే పుస్తకాలు చూసుకోమని పక్కన పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతనికి ఇదివరకులా భారతితో మాట్లాడాలంటే సంకోచం అనిపించటం లేదు పైగా అలా మాట్లాడటం ఎన్ని రోజుల నుంచో అలవాటైనట్టుగా మామూలుగా ఉంది కానీ భారతి దీనికి బొత్తిగా అలవాటు పడలేదు అతను ఉన్నంతసేపు భయం భయంగా బెరుకుగానే ఉంటోంది ఆ రోజు వెడుతూ నాయర్ని పిలిచి తను క్లబ్ నుంచి ఇవాళ కొంచెం ఆలస్యంగా వస్తానని భారతికి మందు విషయం గుర్తు చేయమని చెప్పి వెళ్ళాడు ఆఫీస్లోకి వెళ్ళగానే అతను చేసిన మొట్టమొదటి పని రేణుకి భారతి విషయం వివరంగా రాసి భారతిని తను తిరస్కరించలేనని పరిస్థితి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమని వంచకుడని హృదయాలతో ఆడుకునే మూర్ఖుడని అనుకోవద్దని తను ఎప్పటికీ రేణుకి స్నేహితుడేనని ఉత్తరం రాసి పోస్ట్కి పంపించాడు ఆ సాయంత్రం క్లబ్లో ప్రెసిడెంట్కి జ్వరంగా ఉండి రాలేకపోవటం వల్ల జరగవలసిన మీటింగు రద్దయింది ఉదయం ఆలస్యంగా వస్తానన్న భాస్కరం రెండు గంటలు ముందుగానే వచ్చేశాడు వస్తూనే సరాసరి గదిలోకి వచ్చిన వచ్చేసిన భాస్కరానికి మంచం మీద భారతి కనిపించలేదు ఏముంది కాస్త ఓపికొచ్చింది కాబోలు లేచి క్రిందికి వెళ్ళిపోయింది అనుకున్నాడు అడ్ అద్దం ముందు నిలబడి టై విప్పుకుంటున్న భాస్కరానికి డ్రెస్సింగ్ టేబుల్ మీద దువ్వెన కింద కాగితం ఏదో కనిపించేసరికి ఉలిక్కిపడి గబగబా తీసి చూశాడు ఉత్తరం భారతి రాసింది మీకు నా నమస్కారాలు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అనే భావం నన్ను ఇలా ధైర్యంగా ఉత్తరం రాయడానికి పురికొల్పింది ఏమాత్రం ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారని తెలిసింది అది తెలిసి కూడా మీ విశాలక్కయ్య నన్ను తీసుకొచ్చి బలవంతంగా మీ దగ్గర వదిలి వెళ్ళింది మొన్న మీకు జ్వరం వచ్చే వరకు ఆ జ్వరంలో మీ కలవరింతలు వినే వరకు రేణు అనే అమ్మాయి మీ జీవితంలోకి వచ్చిందని కానీ ఆమెకు మీరు ఆప్తులని కానీ నాకు తెలియదు తెలిసినప్పటి నుంచి నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచించని క్షణం లేదు కానీ నా నిశ్చయాన్ని వెంటనే అమలు జరపకుండా ఈ జ్వరం ఒకటి వచ్చి పడింది నాకు బుద్ధి తెలియకముందే నాన్న పోయారు పెళ్లి సంవత్సరం ఉందనగా అమ్మ పోయింది అమ్మ పోవటంతో నాకు ఈ లోకం శూన్యమే అనిపించింది నా నా అనేవారు కానీ ఎవ్వరూ లేని దిక్కులేని దాన్ని నేను అత్తయ్య విసుక్కున్నా నేను వాళ్ల పాలిట దాపురించానని బావలు నా మొహం మీదే తిట్టినా నాకు బాధ అనిపించింది కానీ ఏనాడు చచ్చిపోవాలనిపించలేదు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నేను అవసరం లేదని స్పష్టపడిన తర్వాత నాకు మృత్యువు తప్ప వెళ్ళదగ్గ చోటు లేదనిపించింది మీ ఇంట్లో చచ్చిపోవటం ఇష్టం లేదని మీరు స్పష్టంగా చెప్పారు మీ ఉద్దేశం నాకు అర్థమైంది అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను నేనేమైపోయినా పర్వాలేదు ఏమైపోయాను అని నా తరపున మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు నాకెవ్వరి మీద కోపం లేదు కేవలం దురదృష్టవంతురాలని అనే బాధ మటుకు నా నరాలని పీకేస్తోంది నన్ను క్షమించండి జ్వరంలో మీరు నన్ను చాలా దయగా చూశారు అందుకు కృతజ్ఞురాలని భారతి టై విప్పుకోవటం సగంలో ఆపేసి అలా ఉత్తరం పట్టుకుని కిందికి పరిగెత్తుకొచ్చిన భాస్కరం నాయర్ నాయర్ అని బిగ్గరగా పిలిచాడు అతని అరుపులకి ఇల్లంతా ప్రతిధ్వనించింది వంట ఇంట్లో ఏదో పనిచేస్తున్న నాయర్ చేత్తో గరిటతో అలాగే యువతలకు వచ్చేశాడు భారతేది పిచ్చివాడులు అడిగాడు పైనే ఉన్నారు ఎప్పుడు ఎంత క్రితం చూశావు ఇంతకుముందే పావుగంట కూడా కాలేదు మందు వేసుకోమని చెప్పొచ్చానే కంగారుగా అన్నాడు నాయర్ పావుగంట క్రితమేనా భాస్కరం చేతిలోను ఉత్తరం వైపు ఒకసారి చూసి బయటకు పరిగెత్తాడు వీధికి ఆ చివర ఈ చివర చాలా దూరం వరకు నాయర్ భాస్కరం ఇద్దరు చూసొచ్చారు కానీ భారతి కనిపించలేదు ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళింది భాస్కరం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భారతిని పోగొట్టుకునే ముందు తను గుర్తించింది భారతి విలువ తెలుసుకుంది నాయర్ని మరికొంచెం ముందుకు వెళ్ళి రమ్మని భాస్కరం ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చేశాడు అతనికి ఇంట్లోకి వెళ్ళాలనిపించటం లేదు ఎంత పొరపాటు చేశాడు తను జ్వరంలో తన కలవరింతలు అన్ని వింది కాబోలు భగవాన్ నుదురు పట్టుకుని ఇంట్లోకి వెళ్ళటం లేని వా భాస్కరం ఇంటి ముందు కుడివైపుగా ఉన్న పూల మొక్కల్లోకి వెళ్ళి అక్కడ రాతి బెంచి మీద కూర్చున్నాడు ఎందుకు ఇలా అయింది భారతిని గుర్తించలేని ఈ గుడ్డితనం తనని మాయల ఇన్నాళ్ళెందుకు ఆవరించింది అది పొయ్యేసరికి భారతి కూడా మాయమైంది అతని గుండెల్లో దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించసాగింది తన ఈ తప్పుకి శిక్ష ఏమిటి పరధ్యాసగా బాధగా అన్నీ పోగొట్టుకున్న వాడిలా కూర్చున్న భాస్కరానికి ఎక్కడినుంచో సన్నగా ఏడపు వినిపించింది హఠాత్తుగా అతని చెవులు పరీక్షగా విన్నాయి కళ్ళు చురుగ్గా పనిచేశాయి మరుక్షణమే లేచి నిలబడి చీకట్లో చెట్ల మధ్య వెతుకుతూ భారతి భారతి అని పిలవసాగాడు ఆ పిలుపులో ఆర్ద్రత రాళ్లని కూడా కరిగించేలా ఉంది భాస్కరానికి జవాబు రాలేదు కానీ ఏడపు వినిపిస్తోంది చీకట్లో మల్లెపందిరి పక్కగా క్రింద కూలబడిన భారతి మోకాళ్ల మధ్య తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఇంట్లోంచి వెళ్ళిపోవాలని బయటకు వచ్చేసింది కానీ గుమ్మం దాటుతూనే కళ్ళు బయర్లు కమ్మినాయి గేటు వైపు ఆనుకుని మొక్కల వైపుకొచ్చింది తన కాళ్ళు బలహీనంగా వణుకుతున్నాయి అడుగులు ముందుకు వెయ్యలేక నిలబడలేక మల్లెపందిని ఆసరా చేసుకుని క్రింద కూలబడిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తను వెళ్ళిపోవాలి భగవాన్ కొద్దిగా కాస్త ఓపిక ఇవ్వు నేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నన్ను రాత్రి ఎవ్వరూ గుర్తుపట్టకుండా చెయ్యి ఏడుస్తూనే భగవంతుణ్ణి ప్రార్థించసాగింది భారతి భాస్కరం చేతులు ఆత్రంగా ఆప్యాయంగా బలంగా హఠాత్తుగా భారతిని చుట్టేశాయి ఉలిక్కిపడి తలెత్తి చూసింది చీకట్లో మొహం స్పష్టంగా కనబడకపోయినా ఆ తెల్లటి బట్టలు ఆ పొడుగాటి విగ్రహం భాస్కరానివి అని చెబుతున్నాయి అబ్బా నిజంగా ఇంకా కనిపించమని అనుకున్నాను ఇదేమిటి ఇక్కడెందుకు కూర్చున్నావు భాస్కరం హఠాత్తుగా రెండు చేతులతో భారతిని పైకెత్తేశాడు వద్దు వద్దు నన్ను ముట్టుకోవద్దు నన్ను వెళ్ళిపోనివ్వండి వెక్కిళ్ల మధ్య భారతి బలంగా గింజుకుంటూ అంది కానీ భాస్కరం వదల్లేదు అలాగే కదలనివ్వకుండా నొక్కి పట్టి ఇంట్లోకి తీసుకొచ్చి పై గదిలో మంచం మీద పడుకోబెట్టాడు వెళ్ళిపోనివ్వండి నన్ను వెళ్ళిపోనివ్వండి భారతి పిచ్చిదాన్లా లేచి కూర్చుంది భారతిని పడుకోబెట్టి తను మంచం మీదనే కూలబడిన భాస్కరం భారతిని ఒడిలోకి లాక్కుంటూ ఇంకెక్కడికి పోతావు నువ్వు నువ్వు ఊహించిందంత అబద్ధం నా జీవితంలో ఇప్పుడు భారతి తప్ప ఏ అమ్మాయి లేదు అని భారతి తలెత్తి గుండెల భారతి తల ఎత్తి గుండెలకి నొక్కుంటూ బహుమతి అంటూ విశాల వదిలేసిన వ్యక్తి విలువ నేను బాగా గుర్తించాను కాకపోతే కాస్త ఆలస్యమైంది నన్ను క్షమించు భారతి భగవంతుడు క్షమించాడు కాబట్టే పూర్తిగా పోయావో అనుకున్న నిన్ను మళ్ళీ నాకు ఇచ్చాడు చెప్పు నీకిప్పుడు బ్రతకాలం లేదు నుదురు మీద కళ్ళ మీద జుట్టు మీద మాటిమాటికి ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అది కలో నిజమో అర్థం కాని భారతి అతని చేతుల్లో పసిపిల్లలా మారిపోయింది భారతిని అలా పట్టుకొని భాస్కరం రేణుకి ఉత్తరం రాసిన సంగతి తను ఇంటికి వచ్చి ఉత్తరం చూడగానే పొందిన అనుభవం గురించి చెప్పసాగాడు నా ఇంట్లో చచ్చిపోవటానికి వీల్లేదని అనటంలో తన ఉద్దేశాన్ని భారతి ఎలా పొరపాటుగా అర్థం చేసుకున్నది కూడా వివరించాడు అంతా చెప్పిన తర్వాత భారతి తలని గుండెలకి మరోసారి నొక్కుకుంటూ తల మీద తన చెంపలు ఆల్చుకొని ఎప్పుడు నిజంగా చెప్పు నీకు చచ్చిపోవాలని అనిపిస్తోందా అని అడిగాడు భాస్కరం గుండెల్లో తలదాచుకున్న భారతి లేదు లేదు నిజంగా బ్రతకాలనిపిస్తోంది రోజు కాదు వంద సంవత్సరాలు వెయ్యి ఏళ్ళు అంది కళ్ళు గట్టిగా మూసుకుంటూ సమాప్తం బహుమతి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం